ఈరోజు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం దేశానికి మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అలాంటి ఒక వ్యక్తిత్వం యొక్క మార్గదర్శనం మనందరికీ లభిస్తూ ఉండడం మనందరి అదృష్టం భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి మరియు అందంగా తీర్చిదిద్దడానికి అలాగే సాధారణ ప్రజల జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి అలాగే దేశాన్ని సురక్షితంగా సంపన్నంగా చేయడానికి అంకిత భావంతో ఉన్నారు నేను అటువంటి దార్శనికత దేశంలోని చిట్ట చివరి వ్యక్తి యొక్క సంక్షేమం కోసం అంకిత భావంతో ఉన్న మన ప్రధానమంత్రి గారికి వారి జన్మదినం సందర్భంగా నా తరపున అలాగే కోట్లాది మంది భాజపా కార్యకర్తల తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని సేవాదివస్ రూపంలో జరుపుకుంటోంది వారి నేతృత్వంలో బిజెపి యొక్క తారక మంత్రమైంది సేవే పరమావధి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబం గౌరవనీయ ప్రధానమంత్రి గారి పుట్టినరోజునాడు సేవా మరియు సమర్పణ్ ప్రచారాన్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది ప్రజాసేవ కంటే సంతృప్తికరమైన పని ఇంకేదీ ఉండదు ఈరోజు మన కోట్లాది మంది కార్యకర్తలు దేశంలోని నలుమూలల్లో కోవిడ్ టీకా ప్రచారానికి ఊతమివ్వడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు అనేక చోట్ల రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు అలాగే పరిశుభ్రత ప్రచారం నడపబడుతోంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేయబడుతున్నాయి అవసరంలో ఉన్నవారికి అన్ని రకాల సహాయాలు అందించడం జరుగుతోంది సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం అభివృద్ధి ఫలాలు అందాలనేది ఎల్లప్పుడూ మన ప్రధానమంత్రి గారి ధ్యేయంగా ఉంది నుండి నేటి వరకు వారు తన గురించి ఆలోచించలేదు కాని పేదలు అణగారినవారు బాధితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించారు అలాగే జాతి ఉన్నతి గురించి ఆలోచించారు ఒక అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా పేదవారికోసం పనిచేయడం పేదవారికోసం పనిచేయడం జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలనే స్ఫూర్తి నుంచి వారికి బలంగా ఉంది వారి ఇదే దృఢత్వం వారి విధానాలలో ప్రణాళికలలో స్పష్టంగా కనిపిస్తుంది అందుకే వారి ప్రతి విధానానికి కేంద్ర బిందువుగా దేశంలోని గ్రామాలు పేదలు రైతులు దళితులు అణచివేతకు దోపిడీకి గురై దూరమైన వారున్నారు ఒక ఎన్నుకోబడిన నేతగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైన నిరంతరాయ పదవీకాలం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కే ప్రయాస్ రూపంలో ఇప్పుడు అంకితం చేయబడింది సబ్కే ప్రయాస్ నినాదంతో ప్రజల భాగస్వామ్యానికి ఒక కొత్త అధ్యాయం లిఖించబడుతోంది వారు ఎన్నో పనులు పూర్తి చేశారు వాటి గురించి ఎవ్వరూ ఎన్నడూ ఊహించి కూడా ఉండరు ఆ పనులు పూర్తి కాగలవని ఆర్టికల్ మూడు వందల డెబ్భై తొలగింపు ట్రిపుల్ తలాక్ నిషేధం అయోధ్యలో శ్రీరాముడి భవ్య దేవాలయానికి మార్గం సుగమం చేయడం ఉగ్రవాదంపై సర్జికల్ మరియు వైమానిక దాడులు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమల్లోకి తేవడం ఆయుష్మాన్ కింద భారతదేశంలోని యాభై కోట్ల మందికి ప్రయోజనాలు అందించడం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి విద్యుత్ చేరవేయడం గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందించడం దేశంలోని పది కోట్ల మందికి పైగా రైతులకు ఆరేసి వేల రూపాయలు వార్షిక సహాయం అందించడం దేశంలోని ఎనభై కోట్ల మందికి కోవిడ్ మహమ్మారి సమయంలో వారికి ఆ తరువాత ఉచిత ఆహార ధాన్యాలు అందించడం స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడం ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం ప్రతి ఇంటిలోనూ నీరు విద్యుత్ గ్యాస్ మరియు మరుగుదొడ్ల లభ్యతను నిర్ధారించడం ఇలాంటి అనేక పనులున్నాయి అవి గత ఏడు సంవత్సరాల్లో వారి అలుపెరగని శ్రమ వల్లే సాధ్యమయ్యాయి దృఢమైన సంకల్పశక్తి ప్రజాసేవా స్ఫూర్తి మరియు సమర్థవంతమైన వ్యూహం ద్వారా ఈ లక్ష్యాన్ని వారు సాధించి ఈ విషయాన్ని వారు నిరూపించారు సంకల్పం ఉన్న చోట ఒక మార్గం ఉంటుందని మీ అందరికీ తెలుసు వారితో కలిసి పనిచేసే సౌభాగ్యం నాకు లభించిందని అవకాశం లభించిందని నేను చాలా దగ్గరగా గమనించాను వారిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అవి వారి వ్యక్తిత్వాన్ని బహుముఖంగా వ్యక్తం చేస్తాయి కష్టపడి పనిచేయడం స్పష్టమైన విజన్ ఉండడం మరియు ప్రజల సంక్షేమానికి అంకితం కావడం వారి స్వభావం వారి నుంచి మనందరికీ దేశం కోసం నిరంతరం పనిచేయడానికి ప్రేరణ లభిస్తుంది వారి నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది ప్రపంచ వేదికపై భారతదేశ విశ్వసనీయతలో అపూర్వమైన వృద్ధి కలిగింది మన ప్రధానమంత్రిగారు దేశ రాజకీయ పని సంస్కృతిని మార్చివేశారు నేడు వారి నాయకత్వంలో కులతత్వం కుటుంబవాదం మరియు బుజ్జగింపు రాజకీయాలకు బదులుగా అభివృద్ధివాద రాజకీయ సంస్కృతి స్థాపించబడింది అలాగే దేశంలోని ఇతర అన్ని రాజకీయ పార్టీలకు ఈ మార్గంలో ముందుకు సాగడానికి తప్పనిసరి పరిస్థితి సృష్టించబడింది గౌరవనీలైన శ్రీ నరేంద్ర నరేంద్రమోదీగారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధానమంత్రిగా కాకుండా ఒక ప్రధాన సేవకుని రూపంలో దేశానికి సేవ చేస్తున్నారు వారు దేశ ప్రజలతో ఒక భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్నారు వారు ప్రతి భారతీయుడి హృదయంలో స్థిరంగా నిలిచారు వారు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ సమాజానికి మంచి చెయ్యాలని ప్రేరేపించే ఆధునిక భారతదేశపు సామాజిక సంస్కర్త వారి ఒక్క పిలుపుతోనే దేశం మొత్తం ఏకమై లక్ష్యాన్ని సాధించడానికి సంసిద్ధమైపోతుంది నాకిలా చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు వారి నిష్కళంక ప్రజాజీవనం ఒక రాజర్షి వంటి జీవనం వారి ఏకైక లక్ష్యం ప్రతి ఒక్కరి వికాసం వారి ఆలోచన ఎప్పుడూ సృజనాత్మకంగా ఉంటుంది వారు ఎల్లప్పుడూ సమస్యలకు పరిష్కారం సృజనాత్మక ఆలోచన ద్వారా చేస్తారు వారికున్న ఏకైక ధ్యేయం భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడమే ఈరోజున మనం మన ప్రధానమంత్రి గారి జీవితం నుంచి ప్రేరణ పొంది జాతి నిర్మాణానికి మరియు ప్రజా సంక్షేమానికి మనల్ని మనం సమర్పించుకుందాం మనమంతా ఐకమత్యంతో వారితో కలిసి చేయి చేయి కలుపుకుంటూ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు నడుంబిగించి పనిచేయవలసి ఉంటుంది నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన మీకు దీర్ఘాయిష్యు ప్రసాదించాలని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని ఆ విధంగా మీరు ఇలాగే రాబోయే సుదీర్ఘకాలంపాటు జాతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అందిస్తూ ఉండాలి అలాగే భారతదేశాన్ని అన్ని విధాలా ముందుకు నడిపిస్తూ ఉండాలి నేను మరొక్కసారి గౌరవనీయ ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయుష్యును ఆకాంక్షిస్తున్నాను